హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక చక్కటి నాన్ వెజ్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నాకు ఎంతో ఇష్టమైన మటన్ బోటి అండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము బోటిని తీసుకొచ్చిన తర్వాత ఈ రకంగా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్కి అయితే చాలా అంటే చాలా టైం పడుతుందండి, మినిమం హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది. సో మనము ఇలా బోటిని తీసుకొచ్చిన తర్వాత బాగా వేడివేడి నీళ్ళల్లో దీన్ని వేసి దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసేయాలి. చూడండి, ఇలా ఒక్కొక్కదాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేసి మనము కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితేనే చక్కగా ఉడికిపోతుందండి, అందుకే కుక్కర్లో వేసి కొద్దిగా అది మునిగేంత వరకు కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ బోటి ఉడికేలోపు మనమైతే తాలింపు సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు పక్కనున్న స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో మనకు సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా సాజీరా వేశానండి. ఆ తర్వాత తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోనే పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే. ఇప్పుడు చూడండి, తాలింపు రెడీ అయిపోయింది అండ్ మనకు బోటి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ తాలింపులో మనము బోటిని ఈ రకంగా ఒక జాలిగంటతో తీసుకొని వాటర్ ఏం లేకుండా చూసుకుంటూ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మనము బోటిని అంతా కూడా ముందుగా వేయించుకున్నటువంటి తాలింపులో అంతా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒకసారి అంతా తాలింపులో కలిసిపోయే విధంగా బోటి అంతా కూడా చక్కగా గరిటెతో కలుపుకోవాలి. మనము మందంగా ఉండే కడాయి తీసుకుంటే అయితే బెటర్ అండి, ఇది ఫ్రై ఐటెం కాబట్టి నెమ్మదిగా చేయాలి. మరీ ఎక్కువ మంట పెట్టకూడదు, మరి తక్కువ మంట పెట్టకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా దీనిలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కారం ఉప్పు వేసుకోవాలి. మనము మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కారం వేసిన తర్వాత కూడా అంతా ఒకసారి గట్టితో కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నానండి, అదైతే ఆప్షనల్. ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. చివరిలో ఇలా కొత్తిమీర వేసేసి స్టవ్ పై నుంచి దింపేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి మటన్ బోటి ఫ్రై రెడీ. ఇక మనము బౌల్లోకి సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. సో ఈ రకంగా మనం మటన్ బోటిని ఫ్రై ఇలా చేసుకోవాలి. నేనైతే మటన్ బోటిని ఈ రకంగా చేశానండి. మీరైతే ఎలా చేస్తారో కూడా నా కామెంట్ బాక్స్ తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.